గజ తుఫాను దూసుకొస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంతంలో ప్రతి మండలానికి ప్రత్యేక అధికారిని నియమించారు. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. తుఫాన్ సందర్భంగా కృష్ణపట్నం పోర్టులో రెండో ప్రమాదిక హెచ్చరిక జారీ చేశారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను హెచ్చరించారు. బంగాళాఖాతంలో తుఫాను గజ దూసుకు వస్తుంది. ఈ నెల 15న కడలూరు నాగపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎల్లుండి సాయంత్రం నుండి దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.